తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం చలివేంద్ర కాలనీలో గిరిజన యానాది తెగకు చెందిన ఈటిపాకుల రవి రొయ్యలగుంట వద్ద కాపులదారుడిగా ఉన్న రవి విద్యుత్ షాక్ గురే మృతి చెందడానికి కారణమైన గోపిరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని దీనిపైన ఉన్నతాధికారులు సమగ్రమైన దర్యాప్తు చేసి నిందితునికి కఠినమైన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదివారం ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె హరినాథ్ పత్రికా ప్రకటన ద్వారా డిమాండ్ చేశారు నాయుడుపేట మండలం చలివేంద్ర ఎస్టీ కాలనీలో ఈచిపాకుల రవి భార్య శారద కొడుకు కూతురు నివాసం ఉంటూ చిటుమూరు మండలం కొత్తగుంట వెలసిరి మనమాలకు చెందిన రొయ్యలగుంట యజమాని గోపిరెడ్డి వద్ద రొయ్యల కాపులదారులుగా భార్య భర్త కలిసి చెరువు వద్దనే ఒక గదిలో ఉండి జీవనం సాగిస్తున్నారు ఈ క్రమంలో ఎనిమిదవ తేదీ ఉదయం పది గంటల సమయంలో రొయ్యలగుంటలో ఏవియేటర్లు ఫ్యాన్లు తిరగలేదని గుర్తించే ఎలక్ట్రీషియన్ వర్క్ తెలిసిన రవి కరెంటు రాకుండా ఫీజు క్యారీలో తీసి పక్కన పెట్టి కొంత దూరంలో ఫ్యాన్లు మరమ్మతు చేసే క్రయంలో రేలగుంట యజమాని గోపిరెడ్డి ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టిన ఫీజు క్యారీలు తగిలించి ఒకసారిగా స్విచ్ ఆన్ చేయడంతో విద్యుత్ షాక్ తో ఈపాకుల రవి సంఘటన స్థలంలోనే చనిపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది రొయలగుంట వద్ద రవి భార్య అనారోగ్యంతో గదిలో పడుకొని ఉంటే యజమాని గోపిరెడ్డి వచ్చి ఏమీ తెలియనట్లు నీ భర్త కరెంటు షాక్ తగిలి పడిపోయి ఉన్నాడని చెప్పి ఈ విషయం ఎక్కడ చెప్పుకోవద్దని ఆమెకు పదివేల రూపాయలు ఇచ్చి ఉదయం నుండి రాత్రి వరకు శవాన్ని అక్కడే పెట్టుకుని వారి బంధులకు ఎవరికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వ ఆసుపత్రి కూడా చికిత్స కోసం రవిని తీసుకెళ్తే కేసు అవుతోందని జాగ్రత్తపడి రాత్రి పడ్డాగా ఒక ఆటోలో శవాన్ని మరో ఆటోలో చనిపోయిన వాళ్ళ భార్యను ఎక్కించి దహన క్రియలు ఏర్పాట్లు చేయడానికి గిరిజన కాలనీకి పంపించాడు ఇవాళ నాయుడుపేట మండలం శలవేంద్ర అనేసి ఒక గిరిజన గ్రామంలో రవి శాంతి అనే దంపతులు చిట్టమూరు మండలానికి సంబంధించి మన్నిమాల గ్రామానికి సంబంధించి గోపిరెడ్డి అనే వ్యక్తి దగ్గర రోగిల గుంటల దగ్గర వీళ్ళు కాపలాదారుగా ఉంటూ జీవనాధారణ కొనసాగిస్తున్నారు నిన్న ఉదయం పది గంటల సమయంలో ఈ ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో రవి అనే వ్యక్తి ఏదో కరెంటు పనులు చేయమనేసి యజమాని ఆదేశిస్తే ఆయన కరెంటు పనులు చేస్తున్నారు ఈ చేసే సందర్భంలో ఎవరైతే రొయ్యల గుంట్ల యజమాని ఉన్నాడో గోపిరెడ్డి నిర్లక్ష్యం కారణం వల్ల ఇవాళ ఈ గిరిజన కుటుంబం అయినటువంటి రవి కుటుంబం రవి అనే వ్యక్తి అకారణంగా చనిపోయారు దీనికి కారణం ఎవరైతే రొయ్యల గుంట్ల యజమాని ఉన్నాడో గోపిరెడ్డి బాధిత వహించాలా ఈ బాధిత కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు ఎక్స్క్రేష ప్రకటించాలా అదేవిధంగా ఎవరైతే రవిరెడ్డి ఉన్నారో అతని మీద హత్యా కేసు నమోదు చేయాలా బా బాధితులకి న్యాయం చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా యాజమాన్య నిర్లక్ష్యం వల్లనే ఏదో మనిషి చనిపోతే కనీసం హాస్పిటల్ తీసుకెళ్లి వైద్య ఇంకేదన్నా ఉంటే అక్కడ చేయించి ప్రభుత్వానికి తెలియపరచాలా అవేవి కాకుండా గుట్టు చెప్పుడు కాకుండా తూతూ మంత్రంగా ఒక పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు గిరిజన చేతిలో బిడి వేసి తూతూ మంత్రంగా జరుపుతూ ఉన్నారు ఇది తీవ్రంగా సిపిఎం పార్టీగా మేము ఖండిస్తున్నాం ఈ తక్షణం ఎంఆర్ఓ కానివ్వండి చిట్టమూరి ఎస్ఐ గారు జోక్యం చేసుకుని బాధితులకు న్యాయం జరగాలనేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం ఉన్నాం